అధికారం కోల్పోయిన తర్వాత ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీలో భిన్న స్వరాలు లేదంటే ఆ పార్టీని విడిపోయేటువంటి వాళ్ళు పార్టీ వ్యతిరేక స్వరాలు చాలా పెరుగుతున్నాయి। చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ మంత్రిగా ఉంటే లోకేష్ చుట్టూ అధికారం కోసం అవసరం కోసం అందరూ తిరిగినా కూడా ప్రతిపక్షంలోకి రాగానే లోకేష్ యొక్క కెపాసిటీస్ ఏంటి ఆయన పార్టీ నడపగలడా లేదా అనేటువంటి విషయంపైన అనేక చర్చలు జరుగుతున్నాయి। ఏకంగా అచ్చెన్నాయుడు లాంటి నాయకుడు పార్టీ విషయంలో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు పార్టీ ఉంటుందా లేదా అనే విషయంపైన। ఇప్పటికే రాజ్యసభలో పొందిన వాళ్ళందరూ కూడా పార్టీని వీడి ఇతర పార్టీలకు వెళ్ళిపోయినటువంటి విషయము అధికారం కోల్పోతున్నామని తెలిసిన తర్వాత ఎన్నికల సమయంలో కొందరు వెళ్ళిపోయారు ఎన్నికలు ముగిసిన తర్వాత కొందరు వెళ్ళిపోయారు పార్టీలో ముఖ్యులు అనుకున్నటువంటి వాళ్ళు మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి నాయకులు కూడా మా గోడుని వినే నాయకుడు లేడు నాదు లేడు అంటారు। ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వ్యక్తి హైదరాబాద్లో వచ్చి హైదరాబాద్లో ఉండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూస్తూ తన కొడుకును రాజకీయ వారసుడిగా రాజకీయంగా జనరల్ సెక్రటరీగా చేసి నేషనల్ పార్టీగా ప్రకటించుకున్న తర్వాత ఆయనను వెళ్ళి ఆయన ద్వారా పార్టీ వ్యవహారాలు చక్కదిద్దాలని ప్రయత్నం చేసినా కూడా ఆ స్థాయి సరిపోక లేదంటే ఆ పార్టీని నడిపే స్థితి లోకేష్కి ఉందా లేదా అనేటువంటి చర్చ జరుగుతుంది। ఆయన చెబితే కూడా తప్పని పరిస్థితుల్లో కొద్దిగా ఆయనకంటే తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు వింటున్నారేమో తప్ప ఆయనకంటే సీనియర్లు మాత్రం లోకేష్ చెప్తే వినాలా మేము చంద్రబాబు నాయుడుకే మాకు గౌరవం లభిస్తుంది లోకేష్ చెప్తే ఏం వినాలి అనేటువంటి అంశం కూడా వస్తుంది। ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అదే ఆంధ్రప్రదేశ్లో తాను పెట్టినటువంటి రాజధానిగా ఉన్నటువంటి అమరావతిలో ఉండి అక్కడే రాజకీయాలు చేస్తే బాగుంటుంది కానీ హైదరాబాద్కి వచ్చి రాజకీయాలు చేయడం ద్వారా తన పట్టును కోల్పోతున్నట్టు కనబడుతుంది। మరోవైపు వయసు పెరిగిన రీత్యా కూడా అంతే చొరవగా బయటికి వెళ్ళేటువంటి పరిస్థితులు లేవు। కరోనా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే చాలా పకడ్బందీగా జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు అక్కడ ప్రజల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి కనిపించడం లేదు। దీంతో తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకులు ఇటు వెళ్ళలేక అటు వెళ్ళలేక నాయకుడు రెగ్యులర్గా ఎవరితో మాట్లాడలేక కలవలేక అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏవైతే ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నటువంటి అంశాలపైన కూడా పూర్తి స్థాయిగా వెళ్ళలేనటువంటి ఇబ్బందులు తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంటుంది। ఇప్పుడు ఇది గోరంట్ల బుచ్చయ్య చౌదరి భిన్న స్వరం కూడా మనం ఆకోలోకే తీసుకోవచ్చు। ఈ విషయంలో చాలా స్పష్టంగా ఒక విషయం బుచ్చయ్య చౌదరి చెప్పింది ఏంటంటే జనసేన బీజేపీ పొత్తు లేకుండా తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి ప్రసక్తే లేదని ఒక నిజాన్ని మాత్రం బయటపెట్టాడు। చంద్రబాబు నాయుడు సొంతంగా గెలవలేడన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పాడు। ఇప్పుడున్నటువంటి స్థితిలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు వైసరిత్యా కానీ లోకేష్ అనుభవరీత్యా కానీ లేదంటే పార్టీలో ఆయనకున్నటువంటి పట్టు విషయంలో 2024 ఎన్నికలకు లోకేష్ నాయకత్వంలో వెళ్ళగలుగుతుందా చంద్రబాబు నాయుడు అప్పటికే యాక్టివ్గా ఉండగలరా లేదా అనేటువంటి విషయం తేలాల్సి ఉంది। ఇది తెలుగుదేశం పార్టీ మాత్రం ప్రధాన ప్రతిపక్షంగా అధికార పార్టీ ఎన్ని తప్పులు చేసినా కూడా దాన్ని ఎత్తి చూపంలో కానీ అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా చేయాల్సినటువంటి విషయాల్లో మాత్రం ఫెయిల్ అవుతుందని చెప్పుకోవచ్చు।